దేవునామానికి వందనాలు. వర్షం లేదు చలి. గట్టిగా ప్రార్థన చేయండి. సైక్లోన్ కదా. ఓకే, దేవునామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి మహిమపరచడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. మనము పోయిన రోజుల్లో మోషే గురించి నేర్చుకొని వస్తున్నాం. గుర్తొస్తున్నారా విషయాలు? ఉన్నారా అందరూ? నేను మోషే గురించి నిన్న చెప్పొచ్చి ఆగిన విషయము, మోషే తల్లిదండ్రులు ఏం చేశారు, తనను దాచిపెట్టి 3 నెలల వరకు ఉంచారు. ఉంచిన తర్వాత ఏ సముద్రంలో పిల్లల్ని ముంచి చంపేస్తానని రాజు ఆదేశించారు, అదే చోట్లో విశ్వాసముతో నిరీక్షణతో తల్లిదండ్రులు కలిసి ఒక పెట్టి తయారు చేసి అదే నీళ్ళ మీద ప్రభుత్వం చేయడానికినే ఏం చేశారు, నిర్ణయించారు. హలో, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సమస్యలో మునిగిపోవడం కాదు, సమస్య మీద ఏం చేయాలి, వాక్య అధికారముతో విశ్వాసముతో ఏం చేయాలి, పడవ తయారు చేసుకొని ప్రయాణం చేయండి. ఇదే క్రైస్తవులు చేయాల్సిన పని. అయ్యో నాకు శ్రమ రండి, ప్రార్థన చేయండి, ఘోరం అయిపోయింది అని కొట్టుకోవడం కాదు. జీవితంలో వచ్చిన సమస్యలు పైన ఏం చేయాలి, విశ్వాసం ద్వారా దాటుకుపోవాలి. ఉన్నారా? అదే నేను నిన్న నేను చెప్పి వచ్చి ఆపినది. ఓకేనా? ఏ రాజుగారు చెప్పారో మగపిల్లలందరినీ చంపేస్తానని, అదే రాజుగారి ఇంట్లో నుంచి జీతం తీసుకోవాల్సిన పరిస్థితిలో దేవుడు కథని మార్చారు. ఉన్నారా? ఏ రాజుగారు చెప్పారో మగపిల్లల్ని చంపేస్తానని, అదే రాజుగారి ఇంట్లో పెరగడానికి లేకపోతే అదే రాజుగారి ఇంట్లో ద్వారాలు తెరవబడ్డాది మోషే కొరకు. అందుకే ఈరోజు రాత్రి వేళ మన వ్యక్తిపర జీవితంలో కూడా ఏం చేయాలి, అందుకే బైబిల్ చెప్తున్న మాట, శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. మన జీవితంలో వచ్చుచున్న శ్రమలు శోధనలు మనం ఏం చేయాలి, సహించుకోవాలి, దాని పైన దాటుకుపోవాలి, దానిని ఏం చేయాలి, తో విశ్వాసముతో తొక్కి ముందుకు ప్రయాణం అవ్వాలి. అదే నేను నిన్న చెప్పొచ్చి ఆపిన విషయం. నిన్న నేను చెప్పిన ఒక మాట ఉన్నది, ఫరో కుమార్తెకి ఇంటి దగ్గర స్నానం చేయడానికి చోట్లేదా? ఇంటి దగ్గర స్నానం చేయడానికి చోటు ఉన్నా కూడా ఈమెను ఎక్కడికి రప్పించారు? అదే ఎక్కడ కారణం ఏంటో తెలుసా? ఏడుస్తున్న ఒక తల్లి తండ్రి ఉన్న కారణం కాబట్టి, దాచుకోవడానికి మనసు కలిగిన ఒక తల్లిదండ్రులు ఉన్న కాబట్టి, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్న ఒక తండ్రి ఉన్న కాబట్టి దేవుడు ఏం చెయ్యలే, ఊరికనే కూర్చోలే, సహాయం పంపించారు. ఏ రాజుగారు చంపుతానని ఆదేశించారో అదే రాజుగారి కుమార్తెని ఏం చేసేశారు, సమయం అయ్యేటప్పుడు స్నానం చేయడానికి దేవుడు లేపి పంపించారు. అందుకే మనము ఊహించలేని చోట్లో నుంచి దేవుడు మనకేం చేస్తారు, సహాయాలను అందజేస్తారు. మనల్ని ఎదిరించే వారినే దేవుడు మనల్ని ఉపయోగించాల, మన జీవిత ఉపాధిని నడిపించే వారిగా మార్చినవాడు మన దేవుడు. అలాగైతే మనకి శత్రువులు ఉండాలి, మనల్ని ఎదిరించే వాళ్ళు ఉండాలి, మనల్ని అణిచి తొక్కే వాళ్ళు ఉండాలి, వాళ్ళే మనకి మేలు చేసి పెట్టేది. చేసి పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, దేవుని యందు ఆసక్తి చెంది జీవించాలి. కానీ మోషేకి అప్పుడు కూడా పేరు పెట్టలే. హలో, మోషేకి అప్పుడు కూడా ఏం చేయలే. ఎంత ఆశ్చర్యం చూసారా, అప్పుడు కూడా మోషేకి పేరు పెట్టలే. ఏం చేశారు, ఒక పెట్టి తయారు చేసి పెట్టిలో ఉంచి నైల్ నదిలోకి స్నానం చేయడానికి ఎవరు వచ్చారు, ఫరో కుమార్తె వచ్చి చూచినప్పుడు ఒక అందమైన కొడుకు కనిపించారు. హలో, ఆ అందమైన కొడుకు పెట్టి తెరిచిన వెంటనే బాబు మొదలెట్టాడు ఏడుపు.
చూసారు రాశా ఎక్కడ చదివిందా చదివారా మీరు ఎప్పుడైనా చూడండి ఆదికాండ రెండో అధ్యాయం క్షమించాలి నిర్గమకాండ రెండో అధ్యాయం దాని ఆరో వచనం హలో ఇంతకాలం ఏడుపు లేని కొడుకు ఎందుకు ఏడ్చాడు ఇంతకాలం ఈ కొడుకుకి ఏడుపు లేదు కదా మూడు నెలలతో పాటు తల్లిదండ్రులు ఏం చేశారు వీడిని ఏడుపుని ఆపడానికి ప్రయత్నం చేసి ఆపలేకపోయేసరికి పెట్టి తయారు చేసి ఏం చేశారు సముద్రం మీద వదిలేసి సముద్రం మీద వదిలేసినప్పుడు ఈ పెట్టి లోపల ఉన్న బాబు ఏం చేశారో తెలుసా ఎవరు నన్ను బయటికి తీస్తారు ఎలా నా కూపిరి అందుతుంది ఎలా నా పరిస్థితి అని ఇలాగున్న పరిస్థితిలో పెట్టి తెరిచిన వెంటనే బాబుకి ఏడుపు వచ్చింది హలో ఇంతకు ముందు కానీ ఏడ్చుంటే ఏం జరుగును ఇప్పుడు ఏడిస్తే చంపే పరిస్థితి లేదు బతికించే పరిస్థితే హలో 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 ఇంతకు ముందు ఏడ్చుంటే రాజు సైనికులు రాజులు వచ్చి ఏం చేయొచ్చు మోసే తలకాయ కోసివచ్చు లేకపోతే ఆయనని సముద్రంలో పడి ముంచి చంపేయవచ్చు కానీ ఇప్పుడు మోసే ఏడుస్తున్న కారణం ఏంటో తెలుసా తనకు కావాల్సిన సహాయం దొరికిందని తనల్ని చూసుకోవడానికి తలుపులు తెరవబడ్డాడని తనల్ని సంరక్షించడానికి ఒక కుటుంబాన్ని దేవుడు తెరిచారని అంటే నా భాషలో నేను చెప్తాను ఇది ఇది ఆనంద పుష్ప ఆనందంతో ఉన్న ఏడుపే అంతే కదా మన జీవితంలో కూడా అకస్మాత్తుగా దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తే ఏడుపు వస్తాయి కానీ అది వేదన పరిచే ఏడుపు కాదు ఆనందం రప్పించే ఏడుపు అందుకే ఇది చూసుకోవడానికి ఎవరు నిలబడి ఉన్నారు మిరియం 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 హలో అప్పుడు మోషే అమ్మ నాన్న ఏం చేస్తున్నారు లేదు లేదు ఇంటి దగ్గర మోకాల మీద కూర్చుంటున్నారు బాబుని మొసలి ఉన్నారా నైల నదిలో పడేసి అమ్మ నాన్న శుభ్రంగా బిర్యానీ చికెన్ తిని కూర్చుంటారా అందుకే నైల నదిలో వదిలేసినప్పుడు పాపని పంపించారు ఎవరిని మిరియామని పంపించారు ఎల్లమ్మా అక్కడ కాపలా కాసి చూసుకో ఏమైనా జరిగితే నువ్వు పక్కన ఉండాలని పంపించి తల్లి తండ్రులు ఇంటి దగ్గర ఏం చేశారు మొదలెట్టారు కన్నీరు ప్రార్థన దేవా ఒక సహాయ వస్త్రం పంపించాలి బాబు చచ్చిపోకూడదు బాబు ఊపిరిని ఎవరు తాకకూడదు బాబుని ఎవరు ఏం చేయకూడదు నాశనం చేయకూడదు ఒక సహాయ హస్తాన్ని తెరిపించండి దేవా సాతాను సామ్రాజ్యంలో నుంచి ఒకటి రావాలి ఫరో సామ్రాజ్యం నుంచి ఒకటి రావాలి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఉంటే నిన్ను ఎదిరించిన శత్రువులు కూడా నీకు మేలు చేస్తారు అమెరికాలో జరిగిన ఒక సంఘటన ఒక ముసలమ్మ విధవరాలే కానీ చాలా ప్రార్థన పరులారు ప్రార్థన చేశారు అందరి కోసం ప్రార్థన చేశారు ఏమైందంటే కరువు కాలం వచ్చినప్పుడు ఆహార సామాగ్రి అయిపోయింది మూడు రోజుల నుంచి ఆమె ప్రార్థన దేవా ఆహారం పంపించండి ఆహారం పంపించండి ఆమె ఇంటి పక్కనే ఒకడు ఉంటున్నాడు ఆడు దేవునికి నమ్మడు ఆ ముసలమ్మ ఇంటికి పక్కనే ఎవడున్నాడు దేవుని నమ్మని ఒకడు అంటే దేవుడు లేడు అని చెప్పి తిరిగినాడు ఈడు మూడు రోజుల నుంచి ఇదే గోల వింటున్నాడు ఏంటి ఆహారం లేదు దేవ ఆహారం ఇవ్వండి ఆహారం ఈడు పిచ్చెక్కి ఏం చేశాడో తెలుసా ఒక నెలకి కావాల్సిన ఆహారం అంతా ఒక బాక్స్లో పెట్టేసి ఆమె ఇంటికి వెళ్ళి తలుపు కట్టేసి ఇచ్చాడు అమ్మ ఇదిగో వెంటనే ఈ అమ్మ ఏం చేసింది తెలుసా నాట్యమాడి దేవునికి సుతుంది దేవా నా మూడు రోజుల ప్రార్థనకు జవాబుగా ఆహారం నా ఇంటికి వచ్చింది అప్పుడు ఈ దేవునికి ఎరగని నమ్మని ఈ మనిషి అన్నాడు ఏయ్ తత్ నీ దేవుడేం పంపించలే దేవుడికి నమ్మలేని నాలాంటి వాటిని చేత పంపించారు ఇది దేవుడు పంపించింది కాదు నేను తీసుకొచ్చింది అని చులకగా చెప్పినప్పుడు ఈ అమ్మగారు ఒక జవాబు చెప్పారు ఒరే పిచ్చోడా నీకు ఒక విషయం అర్థం కావట్లేదు నా దేవుడు ఎంత గొప్పవాడురా అందుకే కదా దేవునికి నమ్మనోడి చేత దేవుడు హృదయంలో తాకించి మరి ఒక నెలకి కావాల్సినవన్నీ అందించారు అలాగైతే నా దేవుడు ఎంత గొప్పవాడు
హలో ఉన్నారా? దేవుడు లేడు అనుకున్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? దేవుడిగా ఇంటికి వచ్చి సహాయం చేశాడు. ఇదే మన దేవుడు చేసిన ప్రణాళిక. అందుకే ఇక్కడ జరిగిన సంగతి మీద చూడండి, బాబుని నీటిలో వదిలేసి అమ్మ నాన్న పోటీ పడుతున్నా, దేవా ఏ రాజు చెప్పారో చంపుతానది, అదే రాజు గారి ఇంట్లో నుంచి ఎవరో ఒక్కరు వచ్చి తీరాలి, ఆ రాజుగారి ఇంటి తలుపు ఆ బాబు కొరకు తీయాలి, అప్పటి వరకు ఈ బాబు ఏం చేయకూడదు, ఏడవకుండా పెట్టి లోపల ఉండాలి. అదో చాలా మంది బతుకున్నప్పుడు పెట్టి తయారు చేయరు, చచ్చిపోయిన తర్వాత అందరూ పెట్టే. హలో హలో, ప్రార్థన ద్వారా పిల్లలను ఏం చేయండి, సంరక్షణ వలయంలో ఉంచండి, ఏ హాని జరగకుండా, ఏ సాతాను తాకకుండా, ఆయన జీవిత కాలానికి ఏ నాశనం జరగకుండా కాపాడుకోగలిగే కొన్ని తల్లిదండ్రులు ఈ కాలంలో లెగిచి తీరాలి. అలా లెగగలిగితే దేవుడు ఏం చేయగలుగుతారు, ఎక్కడ నీకు ఎదిరింపులున్నాయో, ఎక్కడ నీకు సతాయింపులున్నాయో, ఎక్కడ నిన్ను మూసేసి ఉన్నారో అక్కడే దేవుడు ద్వారం తెరిపించేవాడు మన దేవుడు. మిగతా హెబ్రియుల పిల్లలందరినీ చంపించేటప్పుడు మోషే ఒక్కడిని మాత్రం బతికించడానికి పంపించాడు దేవుడు పరో కుమార్తెని. పెట్టి తెరిచినప్పుడే బాబుకి ఏడుపు వచ్చింది, ఇంతకాలం ఏడుపు లేదు. హలో, 3 నెలలతో పాటు బాబు ఏడవకుండా కార్చిన కన్నీరు తల్లిదండ్రులకు తెలుసు. ఉన్నారా? 3 నెలల వరకు ఏడవకుండా ఉండడానికి తల్లిదండ్రులు ఏం చేశారు? ఓ ఎంత వేదన అనుభవించారు, నిద్ర లేదు, ఓ ఏ పని లేదు. దేవుని దగ్గర అడిగిన, దేవా ఈ బాబు ఏడవకూడదు, ఈయన శబ్దం బయటికి వినబడకూడదు, దానికి ఏదో ఒక పరిహారం చెయ్యండి. పరిహారం దగ్గరికి వచ్చినప్పుడు బాబు ఊరుకుండలే గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. నేను అనుకోవడం ఇది ఈ బైబిల్ అలా రాయబడలేదు. నేను అనుకునేది తమ్ముడు అక్కకి సైగి చేస్తున్నాడు, అమ్మా సరే రెడీ అవ్వు, నన్ను సహాయం చేసేవాడు వచ్చాడు, నీవు ఇంకా బయట నా తల్లిని కూడా తీసుకొచ్చాయి. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. అంటే ఈ చిన్ని చిలిపి బాబు ఏడిచి చెప్తున్నాడు ఎవరికి, అక్కకి, అక్క నన్ను సహాయం చేసే రాజుగారి ఇల్లు తెరవబడింది, నువ్వేం చేసే నా సొంత తల్లిని తీసుకొచ్చాయి. అందుకే మిరియాం చేసిన పని ఏమి పరిగెట్టి వచ్చింది. హలో, దేవుని బిడ్డలకి ఒక వినయం, దేవుని బిడ్డలు ఎవరైనా ఏడిస్తే పలకరించండి. కొందరు దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఎవరైనా ఏడిస్తే, ఏదైనా విషయం కొరకు ఏడిస్తే, పర్వాలేదమ్మా ఏడమ్మా ఏడు, ఏం పర్లేదు. హలో, ఏడ్చినప్పుడు సహాయ హస్తంతో వెళ్ళండి, అదే ఆత్మీకుల లక్షణం. హలో, అందుకే కదా యేసయ్య ఒక విధవరాలు ఏడ్చి ఏం చేసింది, తన కొడుకును సమాధి చేయడానికి తీసుకెళ్తున్న విధానంలో ఎవరు ఆమె ఏడుపుని చూడలేదు, కానీ యేసయ్య ఒక్కడే ఆమె ఏడుపుని ఏం చేశారు, చూచారు. చూడవడం మాత్రం కాదు, ఆమె ఏడుపుని ఏం చేశారు, తుడిచి వేశారు. ఆమె ఒక కాలంలో భర్త కోసం ఏడ్చింది, ఆ భర్తను చావేం చేసింది, బాక్సులో తీసుకొని సమాధిలోకి తీసుకెళ్ళింది. అప్పుడు ఎవరు ఆమె కన్నీరును తుడవలే. ఇప్పుడు ఉన్న ఒకే ఒక కొడుకు, ఆయనని కూడా చావు ముఖాముఖి చూచినప్పుడు ఈ తల్లి ఏడుపు ఎవరు పట్టించుకోలే, ఆ తల్లి ఏడుపుని ఎవరు చూచుకోలే, ఎవరు ఒక మంచి మాట చెప్పలే. కానీ ఒకడు వచ్చుచున్నాడు ఏడుపు చూసుకుంటూ, ఏడుపుని పట్టించుకుంటూ, ఏడుపు విషయానికి పరిహారముగా ఒకడు 12 మంది శిష్యులతో కలిసి వస్తున్నాడు. ఆయన ఆ అమ్మగారికి చేసిన సహాయం చూడండి, అందరూ ఏడుపు ఆపడానికి చూడలేనప్పుడు ఈ అమ్మగారి ఏడుపు తొడవడం మాత్రం కాదు, ఏడుపుని ఆనందంగా మార్చి కొడుకుని తిరిగి ఇచ్చేసి ఎంత మనోహరతను చూపించిన దేవుడు మన దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎవరైనా ఏడిస్తే పలకరించండి, సహాయం చేయగలిగితే సహాయం చేయండి. చూసి చూడకున్నట్టుగా తిరిగిపోకూడదు.
కొందరు చూసి చూడనట్టుగా పర్లేదమ్మా కొద్దిగా అప్పుడప్పుడు ఏడవడం మంచిదట. అయ్యో ఇలా కాదు, మోషే ఏడుచుచున్నప్పుడు ఏడుపు శబ్దం గట్టిగా అయ్యేసరికి మిరియం పరిగెట్టొచ్చింది. ఆత్మీకులు నేర్చుకోవాల్సిన ఇక్కడొక విషయం, ఒకడు ఆత్మీకుడు ఏడ్చినప్పుడు మరొక ఆత్మీకుడు ఏం చేయాలి? ఆ ఏడుపుని ఓదార్పుగా మార్చడానికి వచ్చి తీరాలి. ఇదే ఆత్మీకుల లక్షణం. ఇప్పటి కాలంలో కొందరు అన్నారు, ఆత్మీకులని పేరే పొడిచి పొడిచి ఏడిపిస్తాను. ఏడవమ్మా, ఇంకా గట్టిగేడుమా, ఇంకా గట్టిగేడుమా, ఇంకా 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 గట్టిగా దేవుడి వరకు వినబడాలి. హలో, ఆత్మీకులు అలా కాదు. ఒకరు ఏడుస్తున్నప్పుడు ఓదార్చడానికి ఒక ఆత్మీకుడు ఉండి తీరాలి. అందుకే ఇది ఒక పరిచర్యగా తీసుకోండి. ఏది ఏడ్చే వారిని ఓదార్చే పరిచర్య, సమాధి కార్యక్రమం అప్పుడు కాదు ఓదార్చేది. పర్లేదమ్మా పర్లేదు, బతుకున్నప్పుడు ఓదార్చండి. చచ్చిపోయినప్పుడు అందరూ వచ్చేస్తారు. దేనికి? ఓదార్చడానికి. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం, నేను చచ్చిపోతే ఎవడైనా వస్తాడా లేదా అన్న భయం. అందుకే అక్కడ హాజరైపోతారు. ప్రతిరోజు రాలే, సమాధి కార్యక్రమం అందరూ హాజరైపోతారు. హాజరైపోయి ఆ ఇంట్లో ఉన్న మనుషులకి కనబడేటట్టుగా నిలబడతారు. ఎప్పుడైనా సమాధి కార్యక్రమం వెళ్ళి చూసారా? వెళ్ళాలి. మొన్న మేము ఒక సమాధి కార్యక్రమంకి వెళ్ళారు, కొందరు చుట్టాలు వచ్చారు, వచ్చి ముఖం చూపించుకొని మాయమైపోయారు. చూసారు అలాంటి వాళ్ళని? వచ్చిన వెంటనే ఒక దొంగ ఏడుపు, ఆ రెండు క్షణమే, ఆ రెండు నిమిషాలే. తర్వాత ఆడి మాయ, మాయరా మాయను మాయ. హలో, అది దొంగ ఏడుపు. అది కొందరి సమాధి దగ్గరికి వచ్చి మట్టి వేసినప్పుడు ఏడుపు. హలో, బతుకున్నేటప్పుడు ఎవరైనా ఏడిస్తే పలకరించండి, సహాయం చేయండి, లేమనెత్తండి. ఇది ఒక పరిచర్య. హలో, ఈ పరిచర్యలో ఆత్మీకులు పాల భాగస్తులు అవ్వాలి. అందుకే మోషే ఏడ్చినప్పుడు మిరియం పరిగెట్టి వచ్చింది. ఒకసారి ఆలోచించి చూడండి, ఎలాగ కానీ ఆత్మిక కుటుంబం ఉంటే ఎంత బాగుందో. అందుకే మోషే మిరియంలో నుంచి మనం నేర్చుకోగలిగేది, మోషే ఏడ్చుచ్చినప్పుడు మిరియం ఏం చేసింది? పరిగెట్టి వచ్చి సలహా చెప్తుంది, నేనేం చెయ్యాలి ఈ బాబు ఏడుపు ఆపడానికి? తల్లిని తీసుకురానా, తల్లిని కాదు ఒక ఒక సహాయకురాలిని తీసుకురానా. ఇస్రాయేలీలకున్న ఒక శ్రేష్టత ఏంటో తెలుసా? తల్లి పాలు తప్ప వేరే ఒకటి పాలు తాగరు. మనలాగా డబ్బా పాలు, సెర్లక్ పాలు, హార్లిక్స్ పాలు తాగేసి ఓ డుమ్ము డుమ్ములా తయారైపోతారు. ఒళ్ళు వంగదు, ఒళ్ళు వంగదు. అలాంటి పిల్లలు డుమ్ము డుమ్ము తయారవ్వడం మీద తప్ప ఒళ్ళు వంగదు. ఇస్రాయేల్ తల్లి పాలే తాగేది. అందుకే కదా గొడవలు వచ్చినప్పుడు ఒకే మాటగా తల్లి పాలు తాగామంటారు, రాలా కొట్టుకుందాం. తాగినోడే పెట్టడానికి వెళ్ళేది. అందుకే మెరియా ఏం చేసింది తెలుసా? అసలమ్మని తీసుకొచ్చి ముందు నిలబెట్టారు. హలో, మెరియా ఇంటికి వచ్చినప్పుడు తల్లికి కలిగిన ఆనందం. మిరియం ఇంటికి వచ్చి ఏం చెప్పుంటది? బాబుకి ఒక కొత్త ఇల్లు తెరవబడ్డాది. ఏ ఇల్లు ప్రతి మగ పిల్లల్ని చంపేస్తానన్నారో అదే ఇంట్లో రాజు తర్వాత రెండో రాజు. ఇది సాక్ష్యం. కొందరికి సాక్ష్యం చెప్పడం తెలియదండి. హలో, సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు నీ పట్ల చేసిన మేలును వర్ణించి అవతలున్నోడిని కుదిపి డాన్స్ చేయించాలి. ఇది సాక్ష్యం.
కొందరు సాక్ష్యం చెప్పేది పొడిగిస్తారు పొడిగిస్తారు. ఎవరికి నాట్యం రాదు కానీ మంచి నిద్ర వస్తుంది. అఖిల హల్లెలూయా వినిపించింది, ఇంకెవరిది వినబడలే. హలో, దయచేసి మనుషులను చంపే సాక్ష్యాలు చెప్పకండి, మనుషులు దూకి దూకి దేవుని ఆరాధన చేసే సాక్ష్యాలు చెప్పండి. కొందరు సాక్ష్యాలు చెప్తే వింటే చెప్పు తీసుకోవాలనిపిస్తుంది. ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, ఎవరికి చెప్తున్నారో తెలీదు. హలో, మిరియాం ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పి ఉంటుంది, ఏడు ఎలా చెప్పండి, అమ్మా ఏడు పాపండి, కన్నీరు తుడవండి, ఇక బాబు గురించి మీరు బాధపడి అక్కర్లే, బాబుకి సహాయం అందిన చోటికి దేవుడు త్రోవ తెరిచారు, ఇక నాట్యమాడి దేవునికి మహిమపరిచే సమయం. అందుకే పాట రాసిన వాడు పాట ఒకటి రాస్తే దావీదు వలనే నాట్యమాడి. మనకు అది లేదు కదా, పెళ్ళికి వెళ్ళి డాన్స్ చేసేస్తారు, చచ్చిపోయినప్పుడు వెళ్ళి డాన్స్ చేసేస్తారు, చచ్చి ఇక్కడ డాన్స్ ఉండదమ్మా. హల్లెలూయా. చచ్చిపోయినాడు దేనికి డాన్స్, వెళ్ళిపోయాడు రే బాబు, పోయాడు పోయాడు, అప్పులన్నీ తీర్చిపోయాడు సావప్పుడు. పెళ్ళప్పుడు అమ్మా ఈ పాప శని పోయింది, అమ్మమ్మో వేరే ఇంటికి వెళ్ళిపోయింది, మనకే మనకి లాభం, పోతే పోయింది డాన్స్. హలో హలో, దేవుడు మన కొరకు చేసిన గొప్పతనం విన్నప్పుడు, దేవుడు మన కొరకు చేసిన శ్రేష్టతను చూచినప్పుడు, అనుభవించినప్పుడు నీ శరీరంతో కుదిపి కుదిపి గెంతులాడి దేవుడు ఏం చేయాలి, ఆరాధన చేసి తీరాలి. అందుకే పౌలు శీల రాత్రి వేళ చెరసాలలో పట్టబడి ఖైదీలుగా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది ఆట డాన్సు. కొందరు ఆట అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏడిపే, ఎందుకు దేవా నన్ను జైల్లో తీసుకొచ్చావు, నీ సేవకుడిని కదా అనేటప్పుడు సాతాను పక్కనుండి డాన్స్ వేసి కదా సరిపోయిందిరా, నిన్ను ఏడిపించడానికే ఇక్కడ తీసుకొచ్చింది. కానీ పౌలు శీల ఏమన్నారో తెలుసా, ఓయ్ సాతాన్ విను, మేము ఆరాధన చేసేది ఎలా, మేము దేవుని పాటలు పాడేది ఎలాగా, మేము నాట్యం చేసేది ఎలా చూడు చూపించారు. వెంటనే ఏం జరిగింది, పునాదులు కదిలినాయి. హలో, ఇప్పటి వరకు ఆ చీరసాలలో పునాది కదలలే, కానీ కదిపిన ఇద్దరు వచ్చారు. హలో, నీ ఒక విషయం తెలుసుకో, పరిస్థితుల మధ్య దేవుని సన్నిధిలో ఆరాధన చేసి నాట్యమాడి దేవునికి మహిమ పరచగలిగితే నిన్ను బంధించిన బంధకాలు తెగిపోతాయి, నిన్ను అడ్డుపరిచిన సాతాను శక్తులు నిన్ను అడ్డుపరచకుండా దూరపాలిపోయేది, నీకున్న స్థితిగతులు మారేది, నీ కళ్ళారా నువ్వు చూస్తావు. అందుకే కదా మిరియాం వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు, అమ్మ నాకు తెలిసి దూకి దూకి దేవుని ఆరాధించుంటది. అమ్మని తీసుకొని రాజుగారి ఇంటికి వచ్చినప్పుడు రాజుగారి కుమార్తె ఏం చెప్తున్నది, అమ్మా బాబుకి పాలు పెట్టు, నెల నెల డబ్బు తీసుకెళ్ళు. నీవు సేవించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఏ శత్రువు నిన్ను చంపాలని కోరుకున్నాడో ఆడి ఇంట్లో నుంచి డబ్బు సంపాదించే విధానం తెలిసే దేవుణ్ణి. హలో ఉన్నారా, నీ శత్రువు నీకు డబ్బు ఇవ్వాలంటే కన్నీరు మోకరింపు ప్రార్థన జాగరింపు ఉండాలి. నేను వేదన పరిచిన వాడు, నీకేమైనా సహాయం చెయ్యాలంటే మోకాలు అరగాలి, కళ్ళు తడవాలి. హలో, అదిలే ఈ కాలంలో అన్ని అరువు ప్రార్థనలే, అరువు అరువు. పాసగారు ప్రార్థన చేయండి, పాసగారు ప్రార్థన చేయండి, అరువు 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 తీసుకొని కరువు అనిపించట్లే. హలో, బైబిల్ చెప్తున్నది మనము అరువు ఇచ్చేవాళ్ళమే, పుచ్చుకునే వాళ్ళం కాదు. ఆ వాక్యం పట్టుకొని అన్ని పాస్ గారి నెత్తి మీదే
ఇదిగో అంగారు ఆదన ప్రార్థన 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 మేము మాత్రం సుఖం నిద్ర హలో మన సమస్యకు మనమే దిగాలి ఉన్నారా మన వేదనకు మనం దిగాలి ఎక్కడ ప్రార్థనలోకి కన్నీరులోకి అడదిడిగా ఏడితే ప్రయోజనం లేదు ప్రార్థనలో ఏడవండి ఆళ్ళని తిట్టారు ఆళ్ళని కొట్టారు ఆళ్ళని దప్పివ్వం లేదు అలాగే ఏడవడం కాదు దేవా దీని మీద ఒక పరిహారం ఇవ్వండి అని కన్నీరు కార్చండి నేను నీ సంతానాన్ని నేను నీ బిడ్డనే నేను నీ సంపాదన కలిగిన వాణ్ణి నేను నీ ద్వారా రక్షింపబడినది నా కొరకు నువ్వు చెయ్యాలి అందుకే ఏం చేసింది మోషే తల్లి పరిగెట్టొచ్చి జీతం లో ఏ రాజు చంపుతానన్నారో ఆ రాజు బ్యాంక్ నుంచి డబ్బులు వచ్చింది ఎందుకు మిగతా వాళ్ళకి దొరకలేంది ఈ కుటుంబానికి మాత్రం దొరకడానికి ఉన్న కారణం ప్రార్థన ఏడుపు కన్నీరు లో కొందరు నీకు అడుగుతున్నారు కదా ఏంటమ్మా నీ విజయ రహస్యం ఏంటమ్మా నీ జీవితపు నేను చెప్పండి మోకాలు అరగదీసేదే మా పని కంటిలో ఉన్న నీళ్ళన్నీ బుడ్డీలో పెట్టేదే మా పని హలో గుండు పగిలిపోకుండా విశ్వాసంలో నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేసేదే మా పని అలా చేసినప్పుడు దాని జీతం అందరికి అందరూ జీతం ఇస్తారు పని చేస్తే ఇవి ఏం పని చేయలే కేవలం పాలు పెట్టడం డబ్బు తీసుకోవడం పొద్దున ఒకసారి వెళ్తుంది పాలు పెడుతుంది ఇంటికి వస్తుంది మధ్యాహ్నం ఒకసారి వెళ్తుంది పాలు పెడుతుంది ఇంటికి వస్తుంది రాత్రి ఒకసారి వెళ్తుంది పాలు పెడుతుంది వస్తుంది అదో డబ్బే డబ్బు ఇంతకా మోసే పుట్టినప్పుడు తల్లి ఒడిలో పెట్టుకొని కన్నీరు కాచి ఏడ్చి దేవా ఈయన్ని బతికించండి అని కోరుకున్న తల్లి ఇప్పుడు పాలు పెట్టినప్పుడు దేవుని స్తుతించుకొని పాలు పెడుతుంది ఈయన డబ్బిచ్చిన కొడుకే కొందరు అంటున్నది నా పిల్లలు నేను ముసలి అయితే డబ్బు ఇస్తారు ఇవ్వడు చిల్లర గవ కూడా ఇవ్వడు ఇస్తున్నారా చెన్నైలో జరిగిన సంఘటన ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ నాన్నకి ముసలాడు అయిపోయారు ముసలాడు అయిపోతే నాన్నకి ఏం చెప్పారు తెలుసా నాన్న పెట్టంత సద్దు మనం వెకేషన్కి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం వెకేషన్కి నాన్న అనుకున్నాడు కొడుకు కదా ఓ కలిసి వెళ్దాం ఆయన నాన్న అనుకున్నాడు వెకేషన్ కదా తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా అనాథాశ్రమంలోకి తీసుకెళ్ళాడు తర్వాత చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసా నాన్న ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడే పడుకో రేపు పొద్దున్న నేను వస్తానట హల్లెలూయా ఇప్పుడే ప్రైజ్లో చెప్పాలి ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడ పడుకో రేపు పొద్దున ఆ నాన్న నమ్మకం ద్వారా చచ్చాడు ఎప్పుడు తిరిగి రాలే హలో 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 దేవుని కన్నా అధికంగా నీ పిల్లల్ని నమ్మొద్దు కొందరు దేవుని నమ్మరు పిల్లల్ని బోల్డ్ నమ్మేస్తారు నమ్ముతారు ఎన్ని కథలు విన్నారో ఒక తల్లి బాబుని నమ్మి వాటా అంతా రాసిచ్చేశారు ఇల్లంతా రాసిచ్చారు సూపర్ నమ్మించాడు కొడుకు కొడుకు తల్లికి ఏం చేశారు విద్య నేర్పించారు హలో ఉన్నారా కానీ మోషేని పాలు పెడుతున్నప్పుడు తల్లి ఆనందం ఏం ఆనందం దేవా ఏడ్చిన ఏడుపుకి ఉత్తరం చేతిలో ఉంది దేవా ఏడ్చి కన్ను కాచిన కన్నీరుకి దేవా ఆనందం నా చేతిలో ఉంది దేవా కొందరు ఆత్మీకులకి ఇంటికి వెళ్తే ఆత్మీకులు ఇంట్లో ఉన్న సరుకులు సాక్ష్యం చెప్పిద్ది
గారి ఇంటికి వెళ్తే సాక్షి మళ్ళా కాదు, నేను కొనుక్కున్నాను, నా బండి, నా ఇల్లు. అంతే అంతే, నీదే అన్ని నీదే. ఒక హుద్దు హుద్దు వస్తే పోయేదే, ఒక గాలి కొడితే అయిపోయేదే. హలో, తిరిగి చెప్పండి. దేవ, ఇచ్చిన ఇల్లు నీ కృప, ఈ దొరికిన బండి నీ కృప, ఈ ఉన్న ఊపిరి నీ కృప. ఈరోజు ఆనందించుచున్న ఆనందం నీ దయ, ఈరోజు తింటున్న మెతుకు నీ దయ. హలో, మోషేని ఒడిలో పెట్టుకొని తల్లి చెప్తున్న మాట ఏంటో, దేవ ఈ బతికించింది నీ దయ, ఈ ఏడుపుని విన్నది నీ దయ, ఈయన ద్వారా ఆనందం లభించింది నీ దయ. హలో, మీ పిల్లలకి నేర్పించండి అలాగా. నీ పిల్లలు అది ఇది కొనుక్కో అని చెప్పినప్పుడు డబ్బు ఉందని అహంకారంతో కొనివ్వమాక, ఇచ్చేటప్పుడు చెప్పు ఇది డబ్బు ద్వారా వచ్చింది కాదు దేవుని దయ ద్వారా వచ్చిందని చెప్పి తీరు. కొందరు పిల్లలకి చెప్పేది నువ్వేం అడిగితే అన్ని ఇచ్చేస్తాను, పిల్లలు అడగడం బాకీ, అడగడం బాకీ, కొనుక్కిచ్చేస్తారు. ఇవ్వండి ఇవ్వండి, బాగా ఇవ్వండి. ఆడి నీకన్నా కొనుక్కున్న సరుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఒక పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, పాస్టర్ గారి సేవా పరిచర్య నిమిత్తం బయలుదేరి సంఘ విస్తరణ కొరకు పిల్లల్ని చక్కగా చదువు విషయంలో చూడలేనందున అమ్మ నా పాస్టర్ గారు పాస్టర్ అమ్మ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, బాబుని ఒక 2 సంవత్సరాలు హాస్టల్లో ఏం చేద్దాం పెడదాం, దాని ద్వారా సంఘాన్ని కొద్దిగా ఏం చేయవచ్చు బలపరచవచ్చు, అందరు సంఘ పెట్టేది కొద్ది బలపరచవచ్చు, చక్కగా చూసుకోవచ్చు అని చెప్పి బాబుని హాస్టల్లో పడేశారు. పడేసి పాస్టర్ గారు ఆశతో సేవా పరిచర్య ఆశ మనోభావంతో పిల్లోడి ఏం చేశారు, బాబుని పంపించి సంఘ విషయాన్ని చూసుకొని వచ్చి వారం వారం నాన్న హాస్టల్కి వెళ్తాడు ఏం పట్టుకొని, చాక్లెట్ స్వీట్స్ పట్టుకొని, ఏం పట్టుకొని, చాక్లెట్ స్వీట్స్ ప్రతిరోజు ప్రతి వారం వెళ్ళేవాడు నాన్న పాస్టర్ గారు పాస్టర్ గారు. అయితే పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చి అబ్బాయికి అడిగారు, ఒరే ఒరే ఎవరురా ఇప్పుడు వచ్చింది, అదా చాక్లెట్ అంకల్ చాక్లెట్ చాక్లెట్ ఆంటీ, స్వీట్ అంకల్ స్వీట్ ఆంటీ. ఎవరట, అసలు ఎవరైను, 2 సంవత్సరాలు తీరిపోయిన తర్వాత నాన్నకు మా నాన్న అని పిలిచాడో చాక్లెట్ నాన్న అని పిలిచాడో నాకు తెలియదు, కానీ వీడు నాన్న మీద కన్నా అధిక ప్రేమ చాక్లెట్ మీద వెళ్ళిపోయింది, స్వీట్స్ మీద వెళ్ళిపోయింది. హలో, పాస్టర్ గారి కొడుకుని తిరిగి హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు, దేవా ఈ లోపల ఉన్న చాక్లెట్ దెయ్యం స్వీట్స్ దెయ్యం పోనుగాక, మొదలు కొట్టించారు. హలో, డబ్బు ఉందని చెప్పి అన్నీ కొనేసి ఇవ్వమా కానీ పిల్లలకి, ఇది దొరికింది దేవుని కృప ద్వారా అని అర్థం చేసుకునేటట్టుగా వివరించి చెప్పు నీ పిల్లలకి. ఇది విని వచ్చిన వాడే మోషే, మోషేకి తల్లి పాలు పెడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇది దేవుని కృపే, ఒరే ఇటుకు మట్టిలో పెరగాల్సిన నీవు, నేల మట్టిలో దొరలాల్సిన నీవు, మంచము మంచి మెత్త మెత్తగా ఉన్న పరుపు మీద కూర్చున్నావు కదా, అది దేవుని కృప, దేవుడిచ్చిన భిక్ష. మేధావ ఇస్రాయిలీలు వారి పిల్లలు నేల మీద తడివి 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 నేలంతా పూసుకొని మట్టంతా తిని తిరిగినప్పుడు వీడు మంచి పరుపుల మీద కూర్చొని మంచి రీతిగా సేవా పరిచర్యను పొందుకొని మోషే పెరుగుచ్చినప్పుడు తల్లి నేర్పించినాడు సార్, నాన్న ఇదంతా దొరికింది పైనున్నాడు కృప, డబ్బు ఉందని చెప్పి అహంకారం దేవునికి చూపించమాక, అది ఆత్మీకుల లక్షణం కాదు. కొంత డబ్బు పెరిగిపోతే ఇచ్చిన కానుక కూడా స్టైల్గా ఇస్తారు, కొంత డబ్బు పెరిగిపోతే
స్టైల్గా ఈయన మరి పెద్ద 10 సంవత్సరాల ముందు ఇల్లు లేకుండా బాత్రూమ్ లేకుండా తిరిగిన ఈయనే, చెంబు పట్టుకొని తిరిగిన ఈయనే, ఇప్పుడు తిరిగి రివర్స్ స్టైల్లోకి చూపిస్తున్నాను. హలో, దేవుడు మనల్ని ఒక ఉన్నతి స్థాయి తీసుకొచ్చినప్పుడు పాత జీవితం మర్చిపోవద్దు, వచ్చిన త్రోవ మర్చిపోవద్దు. అందరు సైలెంట్ అయిపోయారు. హలో, ఈరోజు నువ్వు అనుభవించిందంతా ఈరోజు నీ ఇంట్లో ఉన్న ఒక్కొక్క సరుకు కృప ద్వారా వచ్చిందే. అనుమానం ఏమైనా ఉంటే ఈరోజు ఆరాధన ముగించిన తర్వాత ఒక్కొక్క సరుకు ముందుకెళ్ళి, బీరువా నువ్వు ఎలా ఇంటికి వచ్చావు? బీరువా జవాబు చెప్తుంది, కృప. టీవీ దగ్గరికి వెళ్ళాడు, టీవీ ఎలాగొచ్చావు? డబ్బిచ్చి రాలే, కృప. ఫ్రిడ్జ్ ఎలాగొచ్చావు? దేవుని కృప. అన్యులింటికి వెళ్ళి దేవునికి నమ్మని వారి ఇంటికి వెళ్ళి అడిగితే ఫ్రిడ్జ్ చెప్తుంది, ఎలాగొచ్చావు? నేనా 22,000 దూరదర్శన్ అన్న కంపెనీలో కడితే వాడి బండి మీద తీసుకొచ్చాడు. టీవీ ఎలాగొచ్చావు? డబ్బిస్తే వచ్చావు, వచ్చాను. కానీ నీ ఇంట్లో ఉన్న సామాను అది నీ పిల్లలకి నేర్పించు. చెట్టిలాగా ఊపినప్పుడు టీవీ రాలే. హలో, డబ్బు చెట్టిలాగా ఊపినప్పుడు కొందరు అడుగుతున్నారు చూసారా, కొన్ని కూరలు కొన్ని ఆహార పదార్థాలు పెద్ద పిల్లలు తినరు. నేర్పించండి. ఏ నేర్పించాలి? ఇది ప్లేట్ మీదకి రావడం దేవుని కృప. అది నచ్చలేదని చెప్పి వేరే కొనేసి పెడతావు, అది అహంకారం. కొందరు డైలాగ్ చెప్పేది ఉంటుంది, నేను ముష్టిదాల్లా బతికాను, నా పిల్లల్ని ముష్టోడిలా బతికినమ్మనట. నేను చదువుకోలేదు, నా పిల్లల్ని చదవకుండా వదలను. హలో, అది చూపించేది గర్వం. అమ్మా, అప్పుడు చెప్పాల్సిన విధమేంటో తెలుసా? నాకు దేవుని కృప దొరికింది కాబట్టి నేను దొంపల పడిలో చదువుకున్నాను. నీకు దేవుడు కృప ఇచ్చాడు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నావు. దాని రుణం తీర్చు. కృప ఇచ్చిన దేవునికి బహుమతిగా చదివి రుజువు పట్టి చూపించు. మనవాళ్ళకి కాదు, మనవాళ్ళకి కాదు, మన ఆత్మీకులు అలా కాదు. ఇది చెప్పరు, దేవుని కృప అన్నది చెప్పరు. ఏం చెప్తారు? దేవుని కృప అని చెప్పరు, ఏం చెప్తారు? ఏంటమ్మా? హలో, ఈరోజు డైలాగులు మార్చండి, చెప్పిన విధానం మార్చండి. పిల్లలు చిలిపితనంలోంచి దేవుని కృప జరిగి తీరాలి. దయచేసి నీ పిల్లల్ని దయ్యాలుగా మార్చొద్దు. ఎలా మార్చొద్దు? డబ్బు ఎవరు? డబ్బు ఎవరు? డబ్బు ఎవరు? బైబిల్ చెప్తున్నది లోకములో ఇద్దరే దేవుళ్ళు, ఎవరెవరు? దేవుడు, డబ్బు. నీ పిల్లలకి దేవునికి బదులుగా డబ్బు చూపించావనుకో ఆ దేవుడికే మొక్కుతాడు. మొక్కు రాజా, మొక్కు. మొన్న ఒక 5 సంవత్సరాలు ఉన్న కుర్రోడికి అడిగాను, అడిగితే అడగమంటున్నాడు తెలుసా, అయ్యగారు అయ్యగారు పబ్జీ ఆడండి అయ్యగారు డబ్బులు వస్తాయి. ఏటాడండి? పబ్జీ ఆడండి అయ్యగారు డబ్బులు వస్తాయి. నేను పబ్జీ ఏంటరా డబ్బులు ఇవ్వడం? అందులో గెలిస్తే డబ్బులు వస్తాయి అయ్యగారు, బానిస వస్తాయి అయ్యగారు. 5 సంవత్సరాలు ఉన్నాడు కుర్రోడు, దేవుని బిడ్డే.
వాళ్ళ అమ్మ నాన్న నేర్పించింది పబ్జి ఆట. పబ్జి ఒక 15,000 మొబైల్ ఒడుకుని సార్ ముఖంలో పడేశారు. ఈ ఆత్మీయత కన్నా దేన్ని ఎక్కువ ప్రేమించిన మొదలెట్టాడు. పబ్జి పబ్జి పబ్జిలో ఉన్న డబ్బు దేవత. నీ పిల్లలకు నువ్వేమిచ్చి నేర్పిస్తున్నావు? డబ్బు కన్నా గొప్పది దేవుడు అని రుజువు చేస్తున్నావా? డబ్బు కొనలేనిది దేవుడు అని చెప్తున్నావా? డబ్బు ద్వారా కొనలేనిది దేవుడు అని చెప్తున్నావా? డబ్బు లాని డబ్బు లేక దొరికేది దేవుడు. హలో, మనం పిల్లలకి చదివించేటప్పుడు చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్పండి. పిల్లలు చక్కగా చదవకపోతే చెప్పిన డైలాగ్ ఎవరు చెప్పట్లేదు? మీ పిల్లలు సరిగ్గా చదవకపోతే చెప్పిన డైలాగ్ ఏంటి చెప్తున్నారు? సరి, డబ్బు సంపాదించలేవు అదే కదా చెప్పేది. సరిగ్గా చదువురా నాయన, లేకపోతే డబ్బులు సంపాదించలేవు. అలా చెప్తే వీడు దొంగై మారుతాడు. ఆయనకి చెప్పాల్సింది అలా కాదు, నాయనా నీకు నీకు చదువు దొరికినది దేవుని కృపరా నాయన, ఈ కృపను నువ్వేం చేయొద్దు, చులకపరచొద్దు, దానిని ఏం చేయాలి, కృపగా అంగీకరించి దానికున్న రుణం చూపించి దేవునికి చెప్పు, దేవా నీవిచ్చిన కృపలో దీన్ని పూర్తి చేశాను. అందుకే అపోస్తల క్రియ 7వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరో రాజు గారి ఇంట్లో ఉన్న శ్రేష్టత మోషేకి అంటలే. హలో, ఈ కాలంలో కొంతమంది అబ్బాయిలు ఉన్నారు అత్త మామలు చెప్తే అమ్మా నాన్నకి బాయ్ బాయ్ చెప్పేస్తారు. అత్త మామ ఏం చెప్తే అమ్మా నాన్నకి బాయ్ బాయ్. ఎందుకు బాయ్ బాయ్ చెప్తున్నాడు? మన అమ్మా నాన్న చిన్నప్పుడు నేర్పించారు కదా. తర్వాత అయ్యగారు నా అబ్బాయి నన్ను చూడలేదు అయ్యగారు ప్రార్థన, ఏడు ప్రార్థన చేసేది, ఆ దెయ్యాన్ని ఎక్కించింది నీవు, వదలగొట్టాల్సింది కూడా నీవే. హలో, అందుకే మోషే రాజుగారి ఇంట్లో రెండో వాడిగా ఉన్నప్పుడు మంచి పరుపు మీద పడుకొని పడుకునేటప్పుడు, మంచి దుప్పట్లు కట్టుకునేటప్పుడు, మంచి తిండి తింటున్నప్పుడు ఆ ముష్టి ఏమి ఒంటిలో అంటలే. ఏమంటలే? రాజుగారు ఇచ్చిన గొప్పతనం ఆయనకి ఏం చేయలే అంటలే. ఎందుకు? పాలించినప్పుడు తల్లి చెప్పింది కృపనైనా కృప, అందుకే ఆయనకి కృప దొరికింది, కృప వెంబడి కృప. నీ పిల్లలో అందరూ సైలెంట్. నీ పిల్లలో మీ పిల్లలు చెప్తే ఊపు రాజా ఊపు, డబ్బులు చెట్టు ఊపు, టపడపడపడపడపడ డబ్బులే. ప్రార్థన చేయకపోతే నీకు భోజనం పెట్టను, చర్చి కెళ్ళకపోతే నీకు బట్టలు కొనిపెట్టను. ఈ కాలంలో అలా కాదు, అన్ని తలకిందుడే. నేను మొన్న ఎక్కడ మోరో రిలయన్స్ ఎక్కడికో వెళ్ళాను, ఈ పిల్లలకి అక్కడికి వెళ్ళినప్పుడే దెయ్యం ఎక్కింది. ఎక్కడ మోరు రిలయన్స్ షాపింగ్ మాల్కి వెళ్తే దెయ్యం ఎక్కింది, అక్కడికి వెళ్ళే అలిగిపోతారు. నా కొనిపెట్టు 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 కొనిపెట్టు, ఈడ హడావిడి చూసి సిగ్గు కప్పలేక ఆ తల్లిదండ్రులు అదేం చేస్తారు. హల్లెలూయా. అంటే ఈడికి నాటకం తెలిసిపోయింది. అంటే ఏదైనా దుకాణంకి వెళ్తే పిచ్చి వేషాలు వేస్తే
మా నాన్న మా అమ్మ అన్ని అలాగేమైనా చేస్తే మరి రిలయన్స్ డిమార్ట్ ఇలాంటి వాటికి తీసుకెళ్ళమాకండి పిల్లలకి ఇంటి దగ్గర అరెస్ట్ చేసి కూర్చోబెట్టండి తర్వాత కొని ఇచ్చి ఇచ్చేటప్పుడు చెప్పండి ఇది దేవుని కృప ఇది నీ చేతికి రావడానికి దేవుని కృప ద్వారా ఉన్నా కాబట్టి నేను చావలే నేను పని చేసిన చోట్లో నా చేత చాకరీ పని చేయించినప్పుడు కూడా దేవుని కృప అని ఆలోచించి ఆ పనిని నేను చేశా నేను పని చేసిన చోట్లో ఆ యజమాని నన్ను తిట్టినప్పుడు కాండ్రేస్ ఉమ్మేసినప్పుడు నన్ను బాధపెట్టి మాట్లాడినప్పుడు దేవుని కృపే నాకు గుర్తొచ్చింది ఊరి తాడు గుర్తుకి రాలే నేను చెప్పడానుకున్న కారణం మోసేకి ఐగుప్త దేశములో ఉన్న ధనము కండే ధనం ఏవి ఆయనకి ఏం చేయలే అంటలే 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 హలో ఉన్నారా అందరు ఉన్నారా అందుకే ఆత్మీకతతో ఉన్న తల్లి పిల్లలకు కృప అంటే ఏంటో నేర్పించింది దేవుడు అంటే ఏంటో నేర్పించారు హలో నీ పిల్లలకు దేవుని గురించి కృప గురించి నువ్వు నేర్పించాలి ఎవరో వచ్చి నేర్పించకూడదు ఎవరు నేర్పించాలి నరేంద్ర హలో నరేంద్ర నీ పిల్లలు నీ మూలంగా రక్షణ పొందాలి నీ పిల్లలు నీ మూలంగా దేవుని తెలుసుకోవాలి హలో నీ పిల్లలు నీ మూలంగా దేవుని కృపను చూడాలి మోషే గర్వంగా చెప్తాడు రాజుగారింట్లో దొరికిన మా కృపలన్నీ తల్లి కన్నీరే తండ్రి కన్నీరే అందుకే మోషే పాస్టర్ అయ్యాడు అందుకే మోషే ఈ కాలంలో ఆత్మీకుల పిల్లలకెళ్ళి అడిగితే ఏమమ్మా నువ్వు పెద్దదైతే ఏమవుతావంటే కలెక్టర్ ఇంజనీర్ ఎవరైనా పాస్టర్ అవుతానని చెప్పడం విన్నారా ఎవరైనా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పాస్టర్ అవుతానని చెప్పడం విన్నారా అంటే మనం ఆయన హృదయం లోపల డబ్బు పిచ్చిని ఎక్కించేసి కలెక్టర్ ఉద్యోగం చేస్తే బోల్డ్ డబ్బులు పోలీస్ అయితే బోల్డ్ డబ్బులు అలాగైతే దొంగ అయితే దానికన్నా ఎక్కువ డబ్బులు కదా హలో దాని మోషే ఐగుప్త దేశంలో చదువులు చదివాడు ఐగుప్త దేశంలో ఉన్న విద్యలు చదివాడు ఐగుప్త దేశంలో ఉన్న శ్రేష్టతను చదివాడు అన్నీ ఉన్నా కూడా దేవుని కృప అనుభవించిన వాడు దేవుని కొరకు నిలబడడానికి తన జీవితం ప్రాణం ఆత్మను సమర్పిస్తాడు అదే దేవుని పరిచర్య హలో మనందరి మనసులో ఒక తప్పు సిద్ధాంతం ఉంది ఏంటో తెలుసా రక్షణ పొందిన తర్వాత పాస్టర్ గారే పాస్టర్ గారిలా ఉండాలి మనం విశ్వాసుల్లా ఉండాలి అవునా హలో హలో ఉన్నారా పాస్టర్ గారు పాస్టర్ గారు లాగా ఉండాలి మనం ఏమై ఉండాలి అంటే మన విశ్వాసులు ఏమవ్వరు అవ్వరు ఎందుకంటే పాస్టర్ అయితే ఏం చేయాలి చాలా కష్టపడాలి కదా విశ్వాస అయితే ఏ ప్రాబ్లం లేదు వారానికి 3 రోజులు తెచ్చి హాజరైతే చాలు నెలకి నెలకి డబ్బు ఇచ్చేస్తే చాలు అప్పుడప్పుడు ముఖం చూపిస్తే చాలు మేతాంత తన్నానా తానానా హలో
కోకో కోలా కంపెనీ లోకమంతటిలో ప్రసిద్ధమైంది. అవునా? ఏ గ్రామంకెళ్ళినా ఏ ఊరికెళ్ళినా కోకో కోలా అంటే ఎప్పటికైనా తెలుసు. ఆలు కంపెనీ పెట్టి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మాత్రమే. శుభవార్త లోకములోకి వచ్చి 8 సంవత్సరాలైంది. 2020 సంవత్సరం ఇప్పుడు కూడా కొన్ని పట్టణాలు కొన్ని గ్రామాలు కొన్ని ఇళ్ళు ఇప్పుడు కూడా ఏసై అంటే తెలియలేని వాళ్ళు ఉన్నారా లేరా? కారణం ఏంటి? విశ్వాసులు విశ్వాసులుగానే ఉన్నారు. భారమంతా పాస్టర్ గారి నెత్తి మీద. సువార్తకి పాస్టర్ గారే, సువార్తకి పాస్టర్ గారే, ప్రార్థనకి పాస్టర్ గారే. డబ్బు ఇస్తున్నాం కదా, అందుకే కొందరు చెప్పేది పాస్టర్ గారి చర్చి. ఎవరు చర్చి? ఎవరి చర్చికి నువ్వు వెళ్తున్నావమ్మా? దేవుని చర్చికి కాదు, సంగన్న పాస్టర్ గారి చర్చికి వెళ్తున్నావు, వెంకటయ్యప్ప చర్చికి వెళ్తున్నావు. అంటే ఆ చర్చి నీది కాదా? మా చర్చి అనరు, పలానా మనిషి చర్చి అట. మొదటి కొరింది 3:16 ప్రకారంగా మీరు దేవుని చర్చి. అంటే ఈ చెప్పిన వాళ్ళు దేవుని చర్చి. హలో, అందుకే మోషే ఏం చేశాడు? ఇస్రాయేల్ ప్రజలకు విమోచకుడిగా రక్షకునిగా సేవకునిగా పరిచర్య చేసేవాడిగా ఏం చేశాడు? ఐగుప్త దేశంలో పెరిగొచ్చాడు. దయచేసి మీ పిల్లలకు కలెక్టర్ ఇంజనీర్ చెయ్యాలని ముందే వ్యసం గుచ్చమాక, అవన్నీ తర్వాత. ముందు ఒక సేవకోవడం, సేవకుడు సేవా పరిచర్య మనోభావాన్ని విత్తనం వెయ్యండి. కలెక్టర్ చదువు చదివి ముష్టోడై తిరగడం కన్నా సేవా పరిచయ మనోభావం కలిగి కలెక్టర్ అయితే దేశంలో బాగుపడగలుగుతాయి. చెప్పుకోగలుగుతాడు ఏమని, నేను కలెక్టర్ కన్నా సేవా పరిచర్య చేసిన వాడినే, కలెక్టర్ కుర్చీలో కూర్చున్నానే అంతే, కానీ నేను ఒక సేవకుడిని. కొందరు మంచి మంచి ఉద్యోగం వస్తే క్రైస్తవులని చెప్పడానికి కూడా సిగ్గే, ఏసయ్య నా దేవుడిని చెప్పడానికి కూడా. మరి అమ్మా నాన్న నేర్పించారు మరి అలాగా. హలో, సొంత తల్లి ఉన్నప్పుడు కూడా మోషేని ఐగుప్త దేశం పెంచినప్పుడు ఉన్నారా? సొంత తల్లి ఉన్నప్పుడు కూడా బతుకున్నప్పుడు వేరొక తల్లి మోషేని పెంచినప్పుడు అక్కడున్న సమృద్ధి అక్కడున్న శ్రేష్టత ఆయన లక్ష్య పెట్టలే. దేనిని లక్ష్య పెట్టాడు? ఇటుకు బట్టిలో పనిచేసిన తల్లి తండ్రి, ఇటుకు బట్టిలో వేదన పడుచిన అమ్మా నాన్న, సహోదరి బిడ్డలు స్నేహితులు, వారి గురించి మనసు కొట్టుకుంది. హలో, ఆత్మీకులకి ఎప్పుడు వేదన ఉంటుంది? ఏ విషయం గురించి? దేవునికి నమ్మలేని ప్రజా సంఖ్యను చూపించినప్పుడు. కరోనా వచ్చినప్పుడు మీరు అందరూ 3 పూట మెక్కి మెక్కి తిన్నారు కదా, ఎవరు ఏం చెప్పట్లే. కరోనా వచ్చినప్పుడు 3 పూట, తర్వాత 91 కీర్తన కూడా పలికేశారు. దేవా, నా ఇంటి చుట్టూ, నా గోడ చుట్టూ, నా బండి చుట్టూ, నా టీవీ చుట్టూ, నా ఫ్రిడ్జ్ చుట్టూ, 91 కీర్తన. హలో, దేవునికి ఎరగకుండా ఎందరో చనిపోయారు, వారి కుటుంబమో. నీ
నీ ఇంటిని నీవు కాపాడేశావు. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు అంటే మనమందరం ఆనందిస్తాం, దేవుడు నన్ను బతికించాడు కదా ఆనందం. మరో పక్క ఎంతో మంది దేవునికి ఎరగకుండా చనిపోయినప్పుడు ఆ చావు నీకు వేదన కలిగిస్తున్నదా? ఆ చావు ఎంతమంది దేవుని బిడ్డలకు వేదన కలిగించేది? హలో, హలో, దేవుడి కృప ఓకే, నేను కాదని అన్నట్లే. కానీ ఎందరో నీ పరిచర్య అనుభవించకుండా చనిపోతున్నారు. ఎన్నో షాపులు కాడ నీవు కూరగాయలు సామాన్లు కొనుక్కున్నారు, వాళ్ళందరూ చనిపోయారు నీ కళ్ళ ముందున్నాలే. కానీ నీ లోపలున్న దైవత్వము దేవుని స్వభావం వాళ్ళేం చేయలే, తెలుసుకోలేకపోయారు. అంటే మనకన్నీ ఉన్నాయి కదా, అందుకే లేనోడి గురించి మనకేం లే. సెలవులు ఉన్నప్పుడు ఇంటికాడ చికెన్ మటన్ కొనుక్కొని తింటారు, సేవా పరిచర్యకి వెళ్ళరు. హలో, సెలవు ఉన్నప్పుడు చికెన్ మటన్ లాగి లాగి తింటారు, గుడ్డు కూర ఆ కూర ఈ కూర అన్నీ చేసుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళరు. హలో, ఉన్నారు అందరూ? అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ మోషే అలా కాదు, ఉన్న ఇంట్లో నుంచి ఎక్కడికి బయలుదేరాడు? సుఖం అనుభవించలేని ప్రజల దగ్గరికి బయలుదేరాడు. హలో, నీకు దేవుడు సుఖం ఇచ్చింది దేనికి? సుఖము లేని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. దేవుడు నీకు బండి ఇచ్చింది దేనికి? నీ పనికి నువ్వు తిరుగు. ఖాళీ ఉన్నప్పుడు నీ బండిలో సుఖం అనుభవించి దేవుని ఎరిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చారు కదా, ఓ సోదరం, ఆ ఇంట్లో అప్పుడప్పుడు ప్రార్థన పెట్టించు, అవకాశం తెరిపించు దేవుని ఎరగని లేని వారికి. నీ బిందులో నువ్వు తిన్నావు బానే ఉంది, ఆ బిందులు అన్యులకు దేవుని ఎరగడానికి వాడు. అందరూ హలో, దేవుడు నీకు ఇచ్చిన కృపను అన్ని చూచినప్పుడు కృప అందలేని వారి దగ్గరికి వెళ్ళు. అదే కృప పొందిన ఆత్మీకుల లక్షణం. మోషే కడిగితే మోషే చెప్తారు, అయ్యో నేను శుభ్రంగా తింటున్నాను, నేను శుభ్రంగా వేదన లేకుండా పడుకుంటున్నాను, కానీ ఈ కృప అనుభవించలేకున్న వాళ్ళు ఉన్నారు కదా, వారి పట్ల ఈయన గుండె కొట్టుకునేది. అందుకే మోషేకి అర్థమైంది, నా పరిచర్య ఐగుప్త దేశంలో ఉన్న రాజుగారి ఇంట్లో కాదు, బయట జనుల మధ్య. ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు కొందరి హృదయాన్ని తాకుతూ చెప్తున్నది, నీ పరిచర్య నీ సుఖములో కాదు, నీ పరిచర్య సుఖములో నుంచి సుఖము లేని వారి దగ్గరికి వాడికలోకి వెళ్ళడానికి ఉన్న అవకాశముగా మారి తీరండి. ఈరోజు రాత్రి వేళ ఈ ప్రార్థన ముగించేలోగా ఒక నిర్ణయం పరిశుద్ధాత్మతో ఉడంబడి చేసి పెట్టండి, దేవా ఈ కాలం వరకు నాకు ఇచ్చిన సుఖం నేను అనుభవించాను, ఇక నుంచి ఈ సుఖం ఇతరులకు త్రోవ తెప్పిస్తా, సుఖాన్ని అనుభవించడానికి త్రోవ తప్పిస్తా, నా సుఖములో నుంచి పరిచర్య చేసి తీరుతా.
ఇప్పుడు కూడా కొందరు పాపమన్న బానిసత్వంలో చిక్కుకోనున్నారు. వ్యసనాలన్న అన్న అన్న ఖైదీగా పడి ఉన్నారు. నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలారా, మీకు అవకాశం దొరికితే సెలవులున్న సమయాల్లో హాస్పిటల్ను సందర్శించండి, ఫ్రీయే. ఆసుపత్రులు వెళ్ళి దర్శించండి. నాకు తెలిసి 5 గంటల నుంచి 8 గంటల వరకు అనుకుంటా ఫ్రీ టైం. మధ్యాహ్నం 2 నుంచి 8 వరకు ఫ్రీయే, డబ్బులు ఇవ్వక్కర్లే, ఉచితంగా వెళ్ళి దర్శించుకొని రండి. ఎప్పుడైనా వెళ్ళారు ఆసుపత్రికి? ఒకరోజు ఆసుపత్రికి ఒక పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయడానికి వెళ్తే ఆయన కోసం ప్రార్థన చేసేసరికి ఒక 10 మంది లైన్లో నిలబడిపోయారు. ప్రసాద్ గారు ఉన్నారు, మాతో ఉన్నారు. ఇది జరిగినప్పుడు మాకు ఆశ్చర్యమనిపి, ఇదేంటిది, ఒకరి కోసం ప్రార్థన చేస్తే 10 మంది, ఇది చర్చిగా ప్రార్థనాలయమా? హలో, సమయం దొరికినప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, చూడండి ఎక్కడున్న పరిస్థితులు. సమయం దొరికినప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళండి, కడపత్రికలు ఏమి ఇవ్వద్దు, ఖాళీ చూసుకొని చూడండి అక్కడ జరుగుతున్న పరిస్థితులు. మోషే అలా కాదు, సుఖం అనుభవించినప్పుడు సుఖం అనుభవించలే లేని వారి కొరకు పరిచర్య చేయడానికి మనసు కొట్టుకునేది. యేసయ్య ఆకాశానికి భూమికి చక్రవర్తి, దాని నీ పరిస్థితిని ఆకాశం నుంచి చూచినప్పుడు నిన్ను కాపాడుకోవడానికి ఆకాశములున్న మహిమను తెచ్చించుకొని ఆకాశములున్న ఆ పరలోకములో ఉన్న శ్రేష్టత యోగ్యత అన్ని వదులుకొని వెతుక్కొని నీ దగ్గరికి వచ్చాడు కదా. నువ్వెంత దూరం వెతికెళ్ళావు? ఇప్పుడు కూడా యేసయ్యను ఒక మ్యాజిక్ మ్యాన్ లా చూస్తున్నారు. మ్యాజిక్ మ్యాన్ అంటే తెలుసా? రుమాలు ఎత్తే పావురం వస్తుంది, పేపర్ ఎత్తే పాలు వస్తుంది, పేపర్ వేస్తే పాలు వస్తుంది, కాయిన్ పెడితే నోట్ అవుతుంది. ఏసయ్య అందరికి ఏమైపోయారు? మ్యాజిక్ మ్యాన్. హలో, ఏసయ్య మ్యాజిక్ మ్యాన్ కాదండి. ఏసయ్య తగించిన త్యాగమే మనలను రక్షణ, మనలో దేవుని ఆత్మ, మనం పరలోక రాజ్యంలో సంపాదన పొందుకోగలిగాం. ఇది అనుభవించిన మనం ఆ సుఖములో ఉండడం కాదు, ఈ సుఖం అనుభవించలేని వారిని వెతుకుదాం. అది వెతకాలంటే చిలిపితనంలోనే అమ్మా నాన్న పిల్లల హృదయంలో ఎక్కించాలి. మోషే అడిగితే, మోషే ఎందుకు నాయనా సుఖం అనుభవించు కదగా అడిగితే మోషే ఏం చెప్తాడు తెలుసా? లేదు, అనుభవించలేను, అనుభవించలేను, ఇది కాదు నా జీవితం, ఇది నా కాదు నా పరిచర్య. అందుకే రాత్రి వేళ నేను వాక్యాలు ముగించాలని కోరుచున్నాను. చివరి ఒకే ఒక మాట, హలో, నీ పరిచర్య ఎక్కడ? ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ ద్వారా నుంచి ఒక నిర్ణయం మార్చుకో. అడుగు దేవునికి, దేవా దొరికిన సమయాన్ని, దొరికిన అవకాశాన్ని దేవా కొంతైనా, కాసేపు అయినా నీ పరిచర్య కోసం ఇస్తా. మోషేలాగా ఒక నిర్ణయం తీసుకుని, దేవా అన్ని సుఖ సౌకర్యాలు నాకున్నాయి, ఇది లేని వారి దగ్గరికి నా మనసును తిప్పండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా.
దాని కొరకు నన్ను సిద్ధపరచండి దేవా అని ఒప్పుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా మోషే జీవితం గురించి చూడగలిగాం. తనకు దొరికిన సుఖములో, తనకు దొరికిన శ్రేష్టతలో ఆయన దేవుని వెతికి, దేవుని ఎరగని ప్రజలను వెతికి వారిని సహాయపరచడానికి, పరిచర్య చేయడానికి తన మనస్సు సిద్ధపడినట్టుగా మా మనసు కూడా సిద్ధపడి తీరాలి దేవా. యేసయ్య కూడా తన జీవితంలో, తన ఆయుష్లో తనకు కలిగినవన్నీ వదిలి నా కొరకు వచ్చినవాడు. నేను దేవునిని అనుభవించడం మాత్రం కాదు, ఈ అనుభవించిన దేవునిని ఇతరులకు కూడా పంచిపెట్టే మనసు మాకు దయచేయండి దేవా. మోషేకి కలిగిన అదే స్వభావం మాలో కూడా కల్పించండి దేవా. మోషేని పెంచిన అదే తల్లి తండ్రికి ఉన్న స్వభావం మా తల్లిదండ్రులకు కూడా వచ్చి తీరాలి దేవా. మోషేకి కలిగిన ఆత్మీయత తల్లి తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నది ప్రజలకు ఇవ్వడానికి కలిగిన మనసు తెరవండి దేవా. సుఖం వచ్చినప్పుడు తల్లిదండ్రులను మర్చిపోయే కాలములో దేవా, సుఖం వచ్చినప్పుడు తల్లిదండ్రులను ఆదుకున్న స్వభావం మాలో ఇవ్వండి దేవా. అనేక మంది ఆత్మీకులను సంపాదించే విధానం మాలో నేర్పించండి దేవా. అన్ని నీ కృపే, నీ కృప లేక ఎందరో చనిపోతున్నారయ్యా, ఎందరో ఆత్మహత్యలు చేస్తున్నారు దేవా, ఎందరో జీవితాన్ని వదులుకుంటున్నారు దేవా. వారిని కాపాడుకోవడానికి నా చెయ్యని విస్తారపరచుము దేవా. నా పరిచర్యను దాటించుము దేవా. యెషయా గారు చెప్పినాడు, ఇదిగో దేవా నేను ఇక్కడున్నా, సిద్ధంగా ఉన్నా, నన్ను పంపించుము, నేను వెళ్తా, ఇది నా పరిచర్య. అలాగన్న నిర్ణయం దేవుని యొక్క హృదయ బిడ్డల యొక్క హృదయంలో నాటించి ఈరోజు వాక్యము సఫలపరచుచున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. ఈరోజు రాత్రి చెప్పబడిన వాక్య ప్రకారం దేవా చిలిపితనములో నుంచే పిల్లలకు కృప గురించి నేర్పించి, దేవుని గురించి నేర్పించి, ఆత్మీకతలో సంరక్షించి, ఆత్మీకతను దేవ కుమ్మరింపజేసి పరిచర్య మనోభావంతో మోషేని బయటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు, అలాంటి ఆత్మీకులు ఈ కాలంలో లేవనెత్తినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. దీవెనలతో నింపినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యం ద్వారా సూటిగా మాతో ప్రశ్నించి ఒక్కొక్కటిగా మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధ, ఈ రాత్రి వేళ దేవ మమ్మల్ని అందరినీ కూడా సహాయపరిచేందుకు వందరు దేవా. నీ సుఖంలో మేము ప్రయాణం చేసి ముందుకు కొనసాగడానికి సహాయపరచండి దేవ. మీ ఆదరణలో మేము జీవించడానికి సహాయపరచండి, సహాయపరిచినందుకు వందరు. యేసునామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రోజు ఎక్కడి వరకు తోడయ్యుందును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.